ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ రాజశ్రీని. ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ అమ్మాయిల్ని ఎక్కువగా బాధించే గైనిక్ ప్రాబ్లం, అదే మెనరేజియా అంటాం, అంటే అధికంగా బ్లీడింగ్ ప్రాబ్లం అన్నమాట. సో కొంతమంది అమ్మాయిల్లో చాలా ఎక్కువగా చూస్తున్నాం ఈ మెనరేజియా ప్రాబ్లం. మెనరేజియా ప్రాబ్లంతో సఫర్ అయ్యే అమ్మాయిల రేటు ఇదివరకు కన్నా ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. అందుచేత దానికి ఆయుర్వేదిక్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి, డైట్ ప్లాన్ ఏంటి, ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో చూద్దాం. ఈ మెనరేజియా ప్రాబ్లం అనేది జనరల్గా నేనైతే చిన్నపిల్లల్లో మెచ్యూర్ అవ్వడం కూడా, ఈ రోజుల్లో ఆడపిల్లలు 8 to 10 ఇయర్స్లోనే మెచ్యూర్ అయిపోతున్నారు, ఒకప్పుడు 13 ఇయర్స్ ఏజ్లోనే మెచ్యూర్ అయ్యేవాళ్ళు. సో ఫస్ట్ మెచ్యూర్ అవడం అనేది మెనార్షే అంటాం మెడికల్ టర్మ్గా. సో మెనార్షే అనేది 8 to 10 ఇయర్స్లో ఏజ్లోనే పిల్లల్లో చూస్తున్నాం. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే పాపం పసిపిల్లలు అసలు ఏమాత్రం ఏమీ తెలియని వాళ్ళు, వాళ్ళకి ఈ సివియర్ బ్లీడింగ్ ప్రాబ్లం వలన ఒక రకంగా భయపడుతున్నారనమాట. అసలు పీరియడ్స్ అన్నా కానీ పీరియడ్స్కి ముందు కూడా ఈ సాధారణంగా ఈ మెనరేజియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సివియర్ కడుపులో పెయిన్ రావడం, తర్వాత తలనొప్పి అనిపించడం, తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనిపించడం, ఇరిటబుల్గా ఉండడం, ఇంట్లో వాళ్ళు ఏది మాట్లాడినా చికాకుగా అనిపించడం, నడునొప్పి ఉండడం, ఇవన్నీ కూడా ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటాం అన్నమాట. ఇవి కూడా ఎక్కువగా చూస్తున్నాం ఈ మెనరేజియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. సో వాళ్ళకి ఇంకా పీరియడ్స్ రాబోతుంది అనేసరికి ఒక రకమైన సైకలాజికల్గా ఇన్సెక్యూరిటీలోకి వెళ్ళిపోతున్నారు అనమాట. ఆ తర్వాత ఏంటంటే ఆ బ్లీడింగ్ స్టార్ట్ అయ్యాక సివియర్ ఫ్లో ఉండడం వల్ల వాళ్ళ డైలీ రొటీన్ స్కూల్కి వెళ్ళాలన్నా కాలేజ్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది. తర్వాత ఏంటంటే ఎనీమియా కూడా మెయిన్గా ప్రాబ్లం, అంటే రక్తహీనత అంటాం కదా. సో ఇంత బ్లీడింగ్ ఎక్కువగా అయిపోవడం వల్ల అమ్మాయిలో రక్తహీనత కూడా ఎక్కువగా అయిపోతుంది. దానివల్ల శరీరంలో శక్తి ఏమాత్రం ఉండదు. మన బాడీలో మన బ్లడ్లో హిమోగ్లోబిన్ బాగుంటేనే మనకు కావాల్సినటువంటి శక్తి అంటాం కదా. సో అది బాగుండటం వల్ల మన పనులు మనం చేసుకోవచ్చు, హ్యాపీగా ఆనందంగా ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయో వాళ్ళకి ఏమాత్రం పనిచేయడానికి కూడా ఓపిక ఉండదు. కొంచెం మెట్లెక్కినా ఆయాసం అనిపిస్తుంది, మొహంత తెల్లగా పాలిపోయినట్లుగా అయిపోతారు, చెమట్లు పట్టేస్తాయి, 2 మెట్లెక్కేసరికి చెమట్లు పట్టేసేస్తాయి. సో స్కూల్లో కూడా కాలేజీలో కూడా ఏమాత్రం ఫిట్నెస్ అనేది ఉండదన్నమాట. ఏ పని చేయాలన్నా కొంచెం నడవాలన్నా కష్టం. ఇంక ఇలాంటి వాళ్ళు ఆటల్లో అసలు ఏమాత్రం పాల్గొనలేరన్నమాట. చదువు కూడా కాన్సన్ట్రేటెడ్గా, బ్రెయిన్కి హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల బ్రెయిన్కి కూడా క్యాలరీస్ సప్లై సరిగ్గా ఉండదు. దానివల్ల బ్రెయిన్లో రిసీవింగ్ కూడా ఉండదు, దానివల్ల మెమరీ లాస్ కూడా ఉంటుంది, చదువులో కూడా వెనకబడిపోతారు ఎనీమియా ప్రాబ్లం వలన. సో అందుకని ఇవన్నిటికీ మెయిన్ కారణం బ్లీడింగ్ ప్రాబ్లం. సో మెనరేజియా వలన ఇన్ని సఫరింగ్స్ ఉన్నాయన్నమాట. సో దీంతోపాటుగా ఇంకా పిల్లలు పూర్తిగా డల్ అయిపోవడం, చదువులో వెనకబడిపోవడం అనేది మెయిన్. ఇదైతే ఇంట్లో కూడా ఏమాత్రం ఉత్సాహంగా ఏ పని చేయలేరు, ఎప్పుడు పడుకునే ఉండాలనిపిస్తుంది. కొంతమందిలో అయితే బ్యాక్ పెయిన్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట ఈ మెనరేజియా కాంప్లికేషన్ ఉన్న వాళ్ళకి. ఈ తర్వాత ఈ మెనరేజియా ప్రాబ్లం ఇంకా ముందు ఏంటంటే పీసీఓడి ప్రాబ్లంగా కూడా కన్వర్ట్ అవ్వడానికి, అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజార్డర్ అనమాట. సో ఆ ప్రాబ్లం కూడా రావడానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా మెనరేజియా లక్షణాలు, కాంప్లికేషన్స్ అనమాట. తర్వాత ఇంకా ఇలాంటి పిల్లలకి పెళ్ళయ్యాక ఇంకా వాళ్ళకి చాలా ప్రాబ్లం, ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లమే, తర్వాత వాళ్ళ డైలీ లైఫ్ కూడా చాలా డిస్టర్బ్డ్గా ఉంటుందన్నమాట. సో అందుచేత ఈ మెనరేజియాని ఎలా తగ్గించుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ పిల్లలకి, ముఖ్యంగా అమ్మాయిల్లో, టీనేజ్ గర్ల్స్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకైతే దీనికి చాలామంది మెనరేజియా అన్న వెంటనే సర్జరీ చేయించేసుకుంటే పోతుందని పిల్లలకే అనిపిస్తుంది అనమాట. ఇంకా పడలేక ఎందుకు వచ్చింది ఇంత ట్రబుల్ అవ్వడం అని చెప్పేసి సర్జరీ చేయించేసుకుంటే బాగుంటుందని వాళ్ళకే అనిపిస్తుంది. కానీ పిల్లలు లేకుండా ఎవరు చేయరు కాబట్టి పిల్లలు పుట్టాయి చూద్దాంలేమ్మా అని చెప్తారు డాక్టర్స్ కూడా. అలాగే ఒక్కొక్కసారి కాంప్లికేషన్స్ ఏంటంటే ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఉన్న వాళ్ళకు కూడా ఈ మెనరేజియా ప్రాబ్లం అనేది చూస్తున్నాం అన్నమాట. సో ఇది మామూలుగా జనరల్ హిస్టరీ. దీనికి ఆయుర్వేదిక్ లైన్ ఆఫ్ అసలు కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటి, తర్వాత మేనేజ్మెంట్ ఏంటి అనేది చూద్దాం. మెయిన్ కాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆయుర్వేదిక్ లైన్లో శరీరంలో పిత్తం ఎక్కువగా ఉండడం, అంటే ఆయుర్వేదంలో వాతపిత్త కఫాలు అనేవి త్రిదోషాలు అంటాం. త్రిదోషాలు పేరైతే దోషం కానీ అవి మన శరీరాన్ని పాలించేవి, ధాతువులు అనమాట, పోషించేవి.
అవి సమస్థితిలో ఉంటే, త్రిదోషాల సమస్థితిలో ఉంటే హెల్త్ చాలా బాగుంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్లో మనం ఉండొచ్చు. అందులో ఏమాత్రం చిన్న తేడా వచ్చిన విషయేషన్ అంటే దోషం పెరగడం అన్నమాట, దూషింపబడి దోషం పెరుగుతుంది. అలాంటి కండిషన్లో ఇలా ఏదో ఒకటి ఇబ్బందిలోకి పెడుతూ ఉంటుందన్నమాట. సో ఇందులో పిత్తం, వాతపిత్త కఫాల్లో పిత్తం దూషింపబడడం వల్ల దానివల్ల మెయిన్గా ఈ మెనరేజియా ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది. పిత్తం దూషింపబడడానికి మెయిన్ కారణం ఏంటంటే శరీరంలో తెలియని వేడి పెరగడం. అంటే మన బాడీలో బ్లడ్లో ముఖ్యంగా ఈ ఫ్రీ రాడికల్స్, టాక్సిన్స్ కలెక్ట్ అవడం వల్ల మెయిన్గా ఈ పిత్తం అనేది ప్రాబ్లం అనేది పెరుగుతుందన్నమాట. సో దాని గురించి అని చెప్పేసి పిత్తం పెరగడం వల్ల ఈ మెనరేజియా ప్రాబ్లమ్స్తో పాటు జనరల్గా వీళ్ళకి ఆకలి కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఇర్రెగ్యులర్ డైట్ ఎప్టైట్ అనమాట. తర్వాత ఏంటంటే కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉండడానికి అవకాశం ఉంది. కడుపంతా బిగించినట్టుగా ఉబ్బరంగా ఉండడం, ఇవన్నీ కూడా ఉండడానికి అవకాశం ఉంది. సో ఈ వీటితో పాటుగా ఇంకా కొంతమందికి ఏంటంటే ఒంట్లో విపరీతమైనటువంటి వేడి, ఎప్పుడు లో టెంపరేచర్ ఉన్నట్టుగా, ఎప్పుడు 1 డిగ్రీ టెంపరేచర్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు. విపరీతమైనటువంటి వేడి, కళ్ళు మంటలుగా ఉండడం, అరికాళ్ళు మంటలుగా ఉండడం, ఎప్పుడు కోపంగా ఇరిటబుల్గా ఉండడం, ఎవరైనా పక్క వాళ్ళు ఒక మాట అంటే వెంటనే షూటింగ్ లాగా కోపం కూడా వస్తుంటుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా పిత్తం పెరిగినటువంటి లక్షణాలు కాబట్టి. సో పిత్తం తగ్గించడం అనేది ప్రధాన సూత్రం అన్నమాట. చికిత్సా సూత్రం ఏంటంటే ఈ మెనరేజియా బ్లీడింగ్ ప్రాబ్లం ఉన్న అమ్మాయిలకి శరీరంలో పెరిగినటువంటి పిత్తాన్ని బ్యాలెన్స్ చేస్తే ఆటోమేటిక్గా అది హార్మోన్స్ మీద కూడా యాక్ట్ చేసి ఈ బాడీలో వచ్చినటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా కరెక్ట్ చేసుకుని దానివల్ల ఈ మెనరేజియా అనేది తగ్గడానికి మంచి అవకాశం ఉందన్నమాట. సో ఆయుర్వేదం ఏంటంటే కాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటి, వ్యాధి రావడానికి కాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటో చూసుకుని ఆ కాజిటివ్ ఫ్యాక్టర్ సంబంధించిన వాటిని ఎలిమినేషన్ అంటే బయటికి పంపించేసేయాలి. ఇప్పుడు మనకి ఇల్లంతా డస్ట్ పట్టేసి చెత్త చెత్తగా ఉండి మనం అందులో ఉండాలంటే ఉండలేం కదా. సో అవన్నీ బయటికి పంపించేస్తేనే మనం ఫ్రీగా హ్యాపీగా అందులో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో మన శరీరంలో కూడా ఏమాత్రం చిన్న తేడా వచ్చినా కూడా, డిస్టర్బెన్స్ వచ్చినా కూడా అది ఎంతో ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయడం అనేది ఆయుర్వేదాలో ప్రధానమైనటువంటి చికిత్సా సూత్రం. దాని ప్రకారంగా ఈ పిత్తానికి సంబంధించిన ఫ్యాక్టర్స్ బాడీలో నుంచి బయటకు వెళ్ళిపోయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ చేసి చేయడం అనేది ప్రధాన సూత్రం. సో దానికి ఈ పిత్తం తగ్గించడం కోసం మెయిన్గా ఏంటంటే కొంత డైట్ ప్లాన్ కూడా అవసరం. ముఖ్యంగా వేడిని పెంచేటువంటి పదార్థాలు మానేసేయాలి. అలాగే పిత్తాన్ని పెంచేటువంటి పరిస్థితులు అంటే కొంచెం కోపం పెంచే పరిస్థితులు ఏమైనా మానసికంగా అవన్నీ కూడా తగ్గేలాగా చూసుకోవాలి. అలాగే కొన్ని ప్రాణాయామ అండ్ మెడిటేషన్స్ చేయడం వల్ల బాడీలో కోపం తగ్గడానికి, ఇరిటబిలిటీ తగ్గడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి అవి కూడా రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ తర్వాత డైట్లో ఏంటంటే ఫ్రైస్, పికిల్స్, శనగపిండితో చేసినటువంటి పదార్థాలు, తర్వాత ఈ మైదా బేస్డ్ ఫుడ్స్ ఇలాంటివి తప్పనిసరిగా మానేసేయాలి. అలాగే శరీరాన్ని కొంచెం కూల్ చేసేటువంటి చందనాసవ, తర్వాత చెరుకు రసం, తులసి ఆకులతోటి కొంచెం గోరువెచ్చగా టీ, ఇట్లా ముఖ్యంగా టీ కాఫీ పూర్తిగా మానేసేసేయాలి. ఏమాత్రం ఇలా బ్లీడింగ్ టెండెన్సీ ఉన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళకి టీ కాఫీ వల్ల ఇంకా ఎగ్రివేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి అది తప్పనిసరిగా తగ్గించుకోవాలి. సో ఈ రకమైనటువంటి డైట్ ప్లాన్ అనేది చాలా అవసరం. తర్వాత ఏంటంటే ప్రాణాయామం ఇందా చెప్పాను కదా, ముఖ్యంగా శీతలి శీతకారి ప్రాణాయామం అని చెప్పేసి స్పెషల్ ప్రాణాయామాస్ ఉంటాయి. వాటి వల్ల ఒంట్లో వేడి తగ్గడానికి చాలా బాగా పనిచేస్తాయి. అలాగే మానసికంగా రిలాక్సేషన్ కోసం భ్రామరి ప్రాణాయామం కూడా చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి సో శీతలి శీతకారి భ్రామరి ఈ 3 ప్రాణాయామాలు చేయడం వల్ల ఒంట్లో ఉన్నటువంటి పిత్తం విషయేషన్ అంటే పిత్తం పెరిగినటువంటి పిత్తం తగ్గడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవి కూడా చాలా బాగా పనిచేస్తాయి. సో పొద్దున 1-5 నిమిషాలు, సాయంత్రం 1-5 నిమిషాలు ప్రాణాయామ తప్పనిసరిగా ప్రాక్టీస్ చేసుకోవాలి. తర్వాత మెయిన్గా ఏంటంటే ఎప్పుడు ఆయుర్వేద వైద్యుని కలవాలి అనేది చూసుకుని, మీకు ఇలా సింపుల్గా మీరు ఇంట్లో చేసే హోమ్ రెమెడీస్ తోటి కొంచెం బెటర్ అనిపిస్తే ఓకే, వెల్ అండ్ గుడ్, వెరీ హ్యాపీ. అలా కాని పరిస్థితుల్లో మీరు మంచి ఆయుర్వేద వైద్యుని కలిసి మీ పల్స్ చూపించుకుని మీరు మీ శరీరంలో వాతనాడ, పిత్తనాడ, కఫనాడ ఏనాడ ఎక్కువగా ఉంది అనేది చూసుకుని దాని ప్రకారంగా మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఆయుర్వేదంలో. చంద్రకళ రసం అని, చందనాసం అని, తర్వాత కాంచనార గుగ్గులు అని చెప్పేసి, తర్వాత ఇంకా కొన్ని రకాల చూర్ణాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు వైద్యుని సలహాపై అవన్నీ వాడుకుంటూ ఉంటే డెఫినెట్గా మీకు బ్లీడింగ్ ప్రాబ్లం, మెలరేజియా ప్రాబ్లం తగ్గడానికి అవకాశం ఉంది. అలాగే అశోక అరిష్ట, లోద్రాసవ,
ఇలాంటివి కూడా చాలా బాగా పనిచేస్తాయి. తర్వాత వీటితో పాటుగా ఇంకా మీకు అవసరం అనిపిస్తే ఇంకా ఎక్కువ సఫర్ అయ్యేవాళ్ళు మించుమించుగా మంత్లో ఒక 20 డేస్ బ్లీడింగ్ తోటి సఫర్ అవుతూ ఇంజెక్షన్స్, హార్మోనల్ ఇంజెక్షన్స్ కానీ లేకపోతే హార్మోనల్ ట్యాబ్లెట్స్, సైక్లికల్గా వాడేటువంటి హార్మోనల్ ట్యాబ్లెట్స్, 21 ట్యాబ్లెట్స్ ప్యాకేజ్ ఉంటుంది కదా, అది కానీ లేకపోతే ఇంకా స్టిప్టోవిట్, స్టిప్టోక్రోమ్ ఇలాంటి ఇంజెక్షన్స్ చేయించుకుంటేనే వాళ్ళకి బ్లీడింగ్ తగ్గే పరిస్థితులు ఉంటే మాత్రం తప్పనిసరిగా ఆయుర్వేదిక్ పంచకర్మ చికిత్సలు చేయించుకోవడం వల్ల మీకు డెఫినెట్గా ఈ ప్రాబ్లం అనేది, బ్లీడింగ్ ప్రాబ్లం తగ్గించుకోవడానికి చాలా మంచి అవకాశం. సో జస్ట్ ఒక 5 to 7 డేస్ పంచకర్మాల్లో డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్, బ్లడ్ ప్యూరిఫికేషన్ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల మీకు పెరిగినటువంటి పిత్తం వెంటనే బాడీలో నుంచి ఒక జస్ట్ 2-3 డేస్లోనే మీకు రిలీఫ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. సో ట్రీట్మెంట్కి ఇవాళొస్తే మీకు 7th డేకి 8th డేకే మీలో చేంజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది, బ్లీడింగ్ చాలా తగ్గిపోయి నార్మల్ ఫ్లోకి రావడానికి చాలా వరకు అవకాశం ఉందన్నమాట. సో ఒకవేళ మీకు ఫైబ్రాయిడ్స్ అయినా దానికి సంబంధించిన స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి కాబట్టి వీటితో పాటు ఇంకా వస్తికర్మ చికిత్సలు, ఉత్తరవస్తి చికిత్సలు ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ పంచకర్మ చికిత్సలు అన్నమాట. సో గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా సర్జరీ వరకు వెళ్లకుండా ఆయుర్వేద పంచకర్మ చికిత్సలు, ఉత్తరవస్తి చికిత్సలు ఇవన్నీ ప్లాన్ చేసుకుని అవసరాన్ని బట్టి వైద్యులు ప్లాన్ చేస్తారు. సాధారణంగా ఫస్ట్ డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్ తోటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ముఖ్యంగా ఈ మెనరేజియా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆలోచించవలసింది, జోగ్రెన్ సిండ్రోమ్ ఏమన్నా ఉందా అనేది కూడా ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. జోగ్రెన్ సిండ్రోమ్ అనేది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్. సో ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్ వలన మెనరేజియా అనేది కూడా ఎక్కువగా చూస్తుంటాం. అంటే బాడీలో ఈ పిత్తం వలన ఒక రకమైన ఎండిపోయినట్టుగా అయిపోయి వేడి అనేది, డ్రైనెస్ వస్తుంది అన్నమాట. సో ఆ డ్రైనెస్ ఆఫ్ స్కిన్, డ్రైనెస్ ఆఫ్ ఐస్, డ్రైనెస్ ఆఫ్ మౌత్, డ్రైనెస్ ఆఫ్ యూట్రస్ కూడా వస్తుంది అన్నమాట. దానివల్ల ఈ బ్లీడింగ్ విపరీతంగా అయిపోవడం అనేది మెయిన్గా ఈ జోగ్రెన్ సిండ్రోమ్లో ఉండేటువంటి లక్షణం. కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ మనం పంచకర్మ చికిత్సలు చేయడం వలన వెంటనే మీకు డ్రైనెస్ తగ్గడం వలన, వేడి తగ్గడం వలన, ఇంబ్యాలెన్స్ తగ్గడం వలన, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గడం వలన, పిత్త విశేషణంలో మార్పు రావడం వలన చాలా చక్కటి రిజల్ట్ విదిన్ డేస్ మీరు ఫీల్ అవుతారు. ఆ తర్వాత అవసరమైనప్పుడు ఇంకా ఏదైనా మెడికేషన్ కానీ ఏదైనా అవసరం అయితే చేసుకుంటూ కరెక్ట్గా డైట్ ప్లాన్ చేసుకుంటే అమ్మాయిలకు అసలు ఈ మెనరేజ్ అనేది అసలు ఏమాత్రం ప్రాబ్లం కాదు. దీంతోపాటు ఒకవేళ మీకు మైగ్రైన్ ప్రాబ్లమ్స్ కానీ, సైనజైటిస్ ప్రాబ్లమ్స్ కానీ, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చక్కగా తగ్గించుకోవచ్చు. సో ఆయుర్వేదంలో ఏంటంటే ఒక వైద్యుడే అన్ని రోగాలకి ఒక వైద్యుని దగ్గరే మంచి చికిత్స అనేది దొరకడం విశిష్టత. అంటే కన్నుకు ఒక డాక్టర్, ముక్కుకు ఒక డాక్టర్, గైనకు ఒక డాక్టర్, గ్యాస్ట్రైటిస్ ఒక డాక్టర్, ఇట్లా ఇంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళక్కర్లేదు. సో ఒక డాక్టర్ని, కరెక్ట్ డాక్టర్ని మీరు కనుక పట్టుకుని కరెక్ట్గా ఒక కుటుంబ వైద్యుని కింద మీరు ఫీల్ అవుతూ కనుక చికిత్స చేయించుకుంటే చాలా చక్కటి చికిత్సలు ఉన్నాయి. వాటితోటి మీరు పర్మనెంట్గా ఎటువంటి ఆపరేషన్ లేకుండా గైనిక్ ప్రాబ్లం అయినటువంటి ఈ మెనరేజియా ప్రాబ్లం తగ్గించుకోవడంతో పాటుగా తర్వాత చక్కని సంతానం పొందడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎటువంటి అనుమానాలు, అవరోధాలు లేకుండా ఆయుర్వేద వైద్యుని సంప్రదించండి, ఆయుర్వేదం గురించి అవగాహన పెంచుకోండి, ఆయుర్వేదాన్ని ఆదరించండి, ఆయుర్వేదాన్ని ఆచరించండి, మంచి ఆరోగ్యాన్ని పొందండి, ఆనందంగా ఉండండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, థ్యాంక్ యూ.